वेलकम टू कॉमर्स इन बड़ी सब्सक्राइब द चैनल एंड क्लिक ऑन द बेल आइकन टू रिसीव द नोटिफिकेशन। हेलो स्टूडेंट्स, हाउ आर यू? वेलकम टू माय यूट्यूब चैनल कॉमर्स इन बड़ी। डियर स्टूडेंट्स, नाउ आई एम गोइंग टू एक्सप्लेन द कॉन्सेप्ट ऑफ फंड्स फ्लो स्टेटमेंट एंड इट्स प्रोफॉर्मा। విద్యార్థులారా, నగదు ప్రవాహ నివేదిక లేదా నగదు స్రవంతి నివేదిక దాని నమూనా గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడబోతున్నాను. ఫస్ట్ విల్ సీ ద మీనింగ్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ ప్రొసీజర్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ దెన్ విల్ సీ ద పర్ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. విద్యార్థులారా, ముందుగా నగదు ప్రవాహ నివేదిక యొక్క అర్థం చూద్దాము. ఆ తర్వాత నగదు స్రవంతి నివేదికను తయారు చేసే పద్ధతిని చూద్దాము. ఆ తర్వాత నగదు ప్రవాహ నివేదిక యొక్క నమూనా గురించి మీకు చెప్తాను విద్యార్థులారా. నౌ విల్ సీ ద మీనింగ్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నగదు ప్రవాహ నివేదిక యొక్క అర్థం చూద్దాం విద్యార్థులారా. ఒక నిర్ణీత కాలంలో వ్యాపార సంస్థ లోపలికి ప్రవహించిన నగదు మరియు బయటికి ప్రవహించిన నగదును వివరించే నివేదికను నగదు ప్రవాహ నివేదిక లేదా నగదు స్రవంతి నివేదిక అని అంటారు విద్యార్థులారా. నగదు ప్రవాహ నివేదికలో చూడండి, ఒక నిర్ణీతమైన కాలంలో అంటే ఒక సంవత్సర కాలంలో వ్యాపార సంస్థ లోపలికి వచ్చిన నగదు మరియు వ్యాపార సంస్థ నుంచి బయటకు పోయిన నగదును వివరించే ఒక నివేదికను నగదు ప్రవాహ నివేదిక చెప్తున్న విద్యార్థులారా. వ్యాపార సంస్థలోనికి వచ్చే నగదు అంటే వ్యాపార సంస్థలోకి నగదు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? ఏదైనా ఆస్తులు అమ్మితే నగదు వస్తుంది లేదా అప్పు చేస్తే నగదు వస్తుంది, ఆ విధంగా వచ్చే నగదు. మరియు సంస్థ నుంచి బయటికి పోయిన నగదు అంటే వ్యాపార సంస్థ ఏదైనా ఆస్తులు కొంటే నగదు బయటికి పోతుంది లేదా అప్పులు తీరిస్తే నగదు బయటికి పోతుంది. సో ఈ నగదు లోపలికి రావడము మరియు బయటికి వెళ్ళడం దాన్ని తెలియజేసే నివేదికని నగదు ప్రవాహ నివేదిక అంటుంటాం. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ విచ్ షోస్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఆఫ్ ఎ బిజినెస్ కన్సర్న్ డ్యూరింగ్ ఏ పర్టికులర్ పీరియడ్. ఇట్ మీన్స్ వెన్ వీ పర్చేజ్ గూడ్స్ ఆర్ అసెట్స్ జనరలీ క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. వెన్ వీ సేల్ గూడ్స్ ఆర్ అసెట్స్ దెన్ క్యాష్ మే కమింగ్ టు ద బిజినెస్. సో దట్ స్టేట్మెంట్ ఈజ్ నోన్ యాజ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మై డియర్ స్టూడెంట్స్. Now, we'll see the procedure for preparation of cash flow statement. విద్యార్థులారా, నగదు స్రవంతి నివేదికను తయారు చేసే పద్ధతి ఏంటో చూద్దాం. నగదు స్రవంతి నివేదిక ఆదాయ నివేదిక లేదా లాభనష్టాల ఖాతా కానీ ఆస్తిపుల పట్టి కానీ ప్రత్యామ్నాయం కాదు. ఇది అదనపు సమాచారంను అందించడంతో పాటు నగదు మరియు నగదుకు సమానమైన అంశములలో కలిగే మార్పులకు గల కారణాల గురించి తెలియజేస్తుంటుంది. లాభనష్టాల ఖాతా మరియు ఆస్తి ప్రపట్టిలను తయారు చేసే పద్ధతి కంటే నగదు స్రవంతి నివేదికను తయారు చేసే పద్ధతి భిన్నంగా ఉంటుంటుంది. ఈ నగదు స్రవంతి నివేదికను ఆర్థిక నివేదికల్లోని అంశముల ఆధారంగా తయారు చేస్తాము. క్రింది మూలాల నుండి లేదా మూలాల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నగదు స్రవంతి నివేదికను తయారు చేస్తారు విద్యార్థులారా. ఒకటి, అకౌంటింగ్ కాలం యొక్క ప్రారంభ మరియు ముగింపు తేదీల్లో తయారు చేసిన తులనాత్మక ఆస్తిపుల పట్టీల నుండి. రెండు, ప్రస్తుత అకౌంటింగ్ కాలమునకు తయారు చేసిన ఆదాయ నివేదిక లేదా లాభనష్టాల ఖాతా సమాచారము మరియు దాగి ఉన్న వ్యవహారములు కనుగొనుటకు ఎంపిక చేసిన అదనపు సమాచారం ఆధారంగా ఈ నగదు స్రవంతి నివేదికను తయారు చేయటం వీలవుతుంది విద్యార్థులారా. డియర్ స్టూడెంట్స్,
cash flow statement is to be prepared by using the data or particulars which are available in comparative statement for the given periods and income statement or profit or loss account for the given period and some hidden adjustments. By using the data from the above three, we can prepare the cash flow statement, dear students. Now we'll see the pro forma of cash flow statements. Vidyarthulara, nagadu pravaha nivedika yokka namuna gunchi chuddamu. Savarinchina అకౌంటింగ్ ప్రమాణము మూడు ప్రకారము సంబంధిత కాలము యొక్క నగదును వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చిన నగదు, పెట్టుబడి కార్యకలాపాల నుంచి వచ్చిన నగదు, ఆర్థిక వ్యవహారం నుండి వచ్చిన నగదుగా వర్గీకరించి నగదు ప్రవాహ నివేదికను తయారు చేయవలెను. బహుళ ప్రచారంలో ఉన్న నగదు ప్రవాహ నివేదిక ఈ విధంగా ఉంటుంది. విద్యార్థులారా, నగదు ప్రవాహ నివేదికలో మొత్తం మూడు అంశాలు ఉంటాయి విద్యార్థులారా. ఒకటి, వ్యాపార కార్యకలాపాల నుంచి వచ్చిన నగదు ప్రవాహము. రెండు, పెట్టుబడి వ్యవహారములు లేదా పెట్టుబడి కార్యకలాపాల నుంచి వచ్చిన నగదు ప్రవాహము. మూడు, ఆర్థిక వ్యవహారములు లేదా ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహము. ఈ మూడింటిని కూడితే మనకి నగదు ప్రవాహ నివేదిక యొక్క పూర్తి స్వరూపం తెలుస్తుంటుంది విద్యార్థులారా. డియర్ స్టూడెంట్స్, ఇన్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ దెర్ ఆర్ త్రీ పార్ట్స్. వన్ ఈజ్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అండ్ సెకండ్ వన్ క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ థర్డ్ వన్ cash from financing activities. Dear students, by adding all these three we can prepare the cash flow statement. Now we'll see all these three parts or three transactions one by one. Vidyarthulara, ee moodu rakala nagadu pravaha karyakalapalanu vividiga chuddam. Munduga vyapara karyakalapalalo nagadu pravahamu, క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. సో ఈ భాగంలో మనకి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల ఏ మూలాల నుంచి నగదు వస్తుంది, ఏ ఏ అవసరాల కోసం మనం నగదు చెల్లించాలో చూస్తాం విద్యార్థులారా. అందులో చూడండి, ఫస్ట్ ఏమో చూడండి, ఖాతాదారుల నుండి వచ్చిన నగదు, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్, క్యాష్ రిసీవ్ ఫ్రమ్ కస్టమర్స్. విద్యార్థులారా, మనం సరుకు అమ్మినప్పుడు సహజంగా మన యొక్క కొనుగోలుదారుల దగ్గర నుంచి నగదు వసూలవుతుంది. వెంటనే వసూలైతే నగదు అది నగదు అమ్మకాలుగా లేదా అరే అమ్మకాల విషయంలో కొద్ది కాలం తర్వాత వస్తుంటుంది. ఏదేమైనా ఆ నగదు మరియు అరువు అమ్మకాల వల్ల వచ్చిన నగదుని మనం ఈ ఖాతాదారుల నుంచి వచ్చిన నగదుగా చెప్పుకుంటాము. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ సేల్స్ ఆర్ జనరలీ టర్మ్డ్ యాజ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్. డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ లెస్ సప్లైదారులు మరియు ఉద్యోగస్తులకు చెల్లించిన నగదు, మీన్స్ క్యాష్ పెయిడ్ టు సప్లయర్స్ అండ్ ఎంప్లాయీస్. విద్యార్థులారా, వ్యాపార సంస్థ సరుకులను కొనుగోలు చేసినందుకు గాను సంస్థ యొక్క రుణదాతలకు నగదు చెల్లించాల్సి ఉంటుంటుంది. అది నగదు కొనుగోలైనా అరువు కొనుగోలైనా సప్లైదారులకు మనం నగదు చెల్లించాలి. కాబట్టి ఎంత మొత్తాన్ని మనం సప్లైదారులకు చెల్లించామో అది, మరియు వ్యాపార సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు చెల్లించిన నగదును కూడా మనం కలుపుకున్నట్లయితే ఈ సప్లైదారులు మరియు నగదు ఉద్యోగస్తులకు చెల్లించిన నగదు వస్తుంటుంది. విద్యార్థులారా, దీనిని మనం ఖాతాదారుల నుంచి వచ్చిన నగదు నుండి తీసివేయాలి. తద్వారా కార్యకలాపాల నుంచి వచ్చిన నగదును మనం కనుక్కుంటాము. ఆ తర్వాత దాని నుండి ఆదాయ పన్ను చెల్లించిన దాన్ని తీసేయాల్సి ఉంటుంది విద్యార్థులారా. తద్వారా అసాధారణ అంశాలకు ముందు మనకి నగదు ప్రవాహం తెలుస్తుంటుంది. దానికి అసాధారణ అంశాల వల్ల వచ్చిన నగదును కూడినట్లయితే వ్యాపార కార్యకలాపాలు వచ్చిన నగదు మొత్తం వస్తుంటుంది విద్యార్థులారా. డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ వీ షుడ్ ఫైండ్ ద క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్.
Later, amount paid to suppliers are to be deducted from the above amount. Then we'll have cash from operations. To that, or from the remaining amount, we should deduct that amount paid for taxation. And later, if any abnormal items are there, those items also to be added. Finally, we'll have cash from operations students. జరదరా తర్వాత పెట్టుబడి వ్యవహారం వల్ల నగదు ప్రవాహం ఏంటో చూద్దాం. పెట్టుబడి వ్యవహారం అంటే స్థిరాస్తుల కొనుగోలు మరియు అమ్మకాల వల్ల. స్థిరాస్తుల కొనుగోలు, ఉదాహరణకు యంత్రాలు కొన్నాం, ఫర్నిచర్ కొన్నాం, లేదా భవనాలు కొన్నాం, అందుకుగాను మనం చెల్లించిన నగదును తీసుకోవాలి. అదేవిధంగా స్థిరాస్తుల అమ్మకము అంటే మనకి ఫర్నిచరు, యంత్రాలు, ఏవైతే స్థిరాస్తులు మనం అమ్మున్నామో వాటి నుండి వాటి అమ్మకంలో వచ్చిన నగదును మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడులు కొనుగోలు, మనం ఏదైనా పెట్టుబడులు కొన్నట్లయితే నగదు బయటికి పోతుంది. తర్వాత పెట్టుబడుల అమ్మకము, మనకున్న పెట్టుబడులు అమ్మినట్లయితే నగదు వస్తుంది కాబట్టి వాటిని లెక్కలు తీసుకోవాలి. అదేవిధంగా వచ్చిన వడ్డీ, వచ్చిన డివిడెండు, వీటన్నింటినీ లెక్కలో తీసుకున్నట్లయితే మనకు వచ్చేది పెట్టుబడి వ్యవహారం వల్ల నగదు వస్తుంది. విద్యార్థులారా, స్టూడెంట్స్, ఇన్ దిస్ స్టేజ్ వీ షుడ్ హ్యావ్ కన్సిడర్ దట్ క్యాష్ పేడ్ ఫర్ ఫిక్స్డ్ ఎసెట్స్ అండ్ క్యాష్ రిలైజ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ ఫిక్స్డ్ ఎసెట్స్. లేటర్ అమౌంట్ పెయిడ్ ఫర్ ఇన్వెస్టింగ్ పర్చేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అమౌంట్ రిలైజ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ interest received, dividend received also to be considered for investing activities or cash received from investing activities. Dear students, jadlara ee vidhanga vitannitni mana consider chesthe pettubadi karyakalapala vallo ochina nagadu ento telustuntundi. Now we'll see that ఫైనాన్షియింగ్ యాక్టివిటీస్. విద్యార్థులారా, ఆర్థిక వ్యవహారం వల్ల వచ్చిన నగదు ప్రవాహాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇందులో ఆర్థిక వ్యవహారాలు అంటే వాటాల జారీ వల్ల వచ్చిన నగదు, తర్వాత దీర్ఘకాలిక రుణాలు మరియు బ్యాంక్ రుణాల ద్వారా వచ్చిన నగదు, వాటి నుండి దీర్ఘకాలిక రుణాలు చెల్లించినందుకు ఇచ్చిన నగదు, డివిడెండ్ల చెల్లింపుకి ఇచ్చిన నగదు, లేదా వాటాలను విమోచన చేసినందుకు ఇచ్చిన నగదును తీసివేస్తే వచ్చేవి ఆర్థిక వ్యవహారం వల్ల వచ్చిన నగదు ప్రవాహం అవుతుంటుంది. స్టూడెంట్స్, ఇన్ దిస్ స్టేజ్ విల్ రిసీవ్ సమ్ అమౌంట్ టువార్డ్స్ ద ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ అండ్ విల్ రిసీవ్ అమౌంట్ టువార్డ్స్ ద రేజింగ్ ఆఫ్ లోన్స్ అండ్ ఫ్రమ్ దాట్ అమౌంట్ పేడ్ ఫర్ రిడెంప్షన్ ఆఫ్ లోన్స్ అండ్ డివిడెండ్ payments are to be deducted. Finally, the balancing amount is known as cash from investing activities, dear students. To that amount, opening cash or cash balance is to be added. Later, we will get that cash balance or cash and equivalents on the last date or closing date of the transaction, dear students. Jadlara, ఈ విధంగా మనకి ఆర్థిక వ్యవహారంలో వచ్చిన నగదును తెలుసుకున్న తర్వాత వ్యాపార సంవత్సరం ప్రారంభంలో ఉన్న నగదు లేదా నగదుకు సమానమైన వాటిని కూడాలి. తద్వారా వ్యాపార సంవత్సరం ఆఖరిలో ఉండే నగదు లేదా నగదుకు సమానమైన అంశాలని మనం తెలుసుకుంటుంటే విద్యార్థులరా, వీటన్నిటినీ కూడినట్లయితే ఈ యొక్క నగదు ప్రవాహ నివేదిక ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. చూడండి, ఈ నగదు ప్రవాహ నివేదికలో ఇప్పటివరకు మనం చెప్పుకున్న మూడు అంశాలను కూడినట్లయితే పూర్తి నివేదిక వస్తుంది. విద్యార్థులారా, ఈ పూర్తి నివేదికలో చూడండి, మొత్తం మూడు భాగాలు ఉన్నాయి. ఏ వ్యాపార కార్యకలాపాల నుంచి వచ్చిన నగదు ప్రవాహము, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆపరేషన్స్, దెన్ బి పెట్టుబడి వ్యవహారము లేదా పెట్టుబడి కార్యకలాపాల నుంచి వచ్చిన నగదు ప్రవాహము, క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, నెక్స్ట్ సి ఆర్థిక వ్యవహారాలు లేదా ఆర్థిక కార్యకలాపాలు వచ్చిన నగదు ప్రవాహము, క్యాష్ ఇష్యూడ్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. సో ఈ విధంగా నగదు ప్రవాహ నివేదికలో మొత్తం మూడు రకాల అంశాలు ఉంటుంటాయి. విద్యార్థులారా, వీటన్నింటి నుంచి వచ్చిన మొత్తాన్ని కూడి
ఆఖరిగా వ్యాపార సంవత్సరం ప్రారంభంలో ఉన్న నగదు నిల్వలు కనుక కూడినట్లయితే మనకు వచ్చేది వ్యాపార సంవత్సరం ముగింపులో ఉన్న నగదు నిల్వ అవుతుంటుంది. విద్యార్థులారా, ఇంకా మీలో ఎవరైనా కామర్స్ ఇబ్బంది ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి.